హలో వ్యూవర్స్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం వాల్మీకి. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాలిని, రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14 Reels+ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 13 సెప్టెంబర్ విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా వాల్మీకి సినిమాపై హైకోర్టులో బోయా హక్కుల సమితి పిటిషన్ దాఖలు చేసింది. వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయా వాల్మీకిల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయా హక్కుల సమితి పిటిషన్ దాఖలు చేసింది. తమ కులస్తులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ లుక్ టీజర్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ అటు ప్రేక్షకులను ఇటు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.